పెద్దైనకు ఒకే ఒక కూతురు సార్. తల్లి లేని కూతురు ఆశపడిందన్న ఒకే ఒక కారణం వల్ల తన ఆస్తి అంతస్తు చూడకుండా తను ప్రేమించిన ఎస్ఐ కనకరాజుకు పెళ్లి చేశాడు సార్. కానీ ఆ అమ్మాయికి ఆ లైఫ్ సెట్ అవ్వలేదు. కనకరాజు తను సంపాదించే చాలు, పెద్దాయన దగ్గర నుంచి ఏ డబ్బు వద్దని చెప్పేశాడు. దానివల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇలా చూడు, వెళ్లి మనుషుల్ని పంపిస్తా. డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టలేదు. ఇంకిదంతా వద్దునన్నా. డైవర్స్ ఇచ్చేస్తే ఎక్కడ తన కూతుర్ని తన నుంచి దూరం చేస్తారు అని కనకరాజు డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయలేదు. దీని గురించి మాట్లాడడానికి వచ్చిన పెద్దాయన కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్లిపోయాడు. పెద్దాయన తన కూతురు కోసం అన్ని భరించాడు. ప్రతిరోజు ఈయనతో నేను ఇలాగే చచ్చబతుకుతున్నా. ఇలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దవై ఓ రోజు తన భార్య మీద చేయి చేసుకున్నాడు. పెద్దాయన కూతురు కూడా, నేను అతనితో బతకలేను, నన్ను వాడి నుంచి విడదీసేయండి, నేను నా కూతురు ప్రశాంతంగా బతుకుతాం, అందుకు వాడు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పింది. తన కూతురే ఆ మాట చెప్పాక ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అనుకుని కనకరాజు నేసేయటానికి పెద్దాయన సిద్ధమయ్యాడు. కానీ వాళ్ళు ప్లాన్ చేసిన రోజున కనకరాజుకి యాక్సిడెంట్ అయిందని డ్యూటీకి అతని బదులుగా సుబ్బరాజు వెళ్లాడు సార్. ఆ కిరాయి గుండాలు చీకట్లో వచ్చింది కనకరాజే అనుకుని సుబ్బరాజును చంపేశారు సార్. ఇదే సార్ అసలు నిజం. లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. ఆర్డర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే. ఎస్ సార్. అమ్మ ఫోన్ చేసింది. పండగ హాలిడేస్ కదా, పిల్లల్ని చూడాలనుందని రమ్మనంటోంది. ఫోన్ మోగుతుంది, తీసుకురాపో. ఫోన్ తీసుకురా. ఆన్ చేసి. హలో శేషు గారా? నమస్కారం సార్, పెద్దని ఇంటి నుంచి మోహన్ రావు మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మామయ్య ఏదో మీతో మాట్లాడాలి అన్నారు. అది మీ టైం చూసుకుని ఒకసారి చెప్పారు అంటే ఆయనే వచ్చి కలుస్తానన్నారు. ఆయనే వస్తానంటే చాలా గొప్ప విషయం. ఏమంటారు? హలో. కట్ చేశాడు. అమ్మ ఫోన్ చేసింది అన్నాను కదా. విషయం చెప్పవే, ఇందాక నుంచి అదే చెప్తున్నాం. అందరినీ చూడాలనుందని రమ్మన్నారు. వెళ్ళరావచ్చుగా, నన్నెందుకు అడుగుతున్నావు? నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను. మరి ఏం చేయమంటావు? నాన్నకి చాదిస్తాం అనుకుందాం, కనీసం మీరైనా దిగిరావచ్చు కదా. నేను అదే చెప్తున్నాను, మీ అయ్యకి ఏజ్ అయిపోయింది కదా, ఆయన్ని వచ్చి మాట్లాడమని చెప్పు. చట్నీ వైవే కోపం ఒకటి. ఏందిరా, దారికి వచ్చాడా లేదా? దారికి రాకుండా ఎక్కడికి పోతాడు మావయ్య? రేపెళ్ళి నేను మాట్లాడొస్తానుగా, పని సాధించుకొస్తా. ఏ బుజ్జమ్మా, ఎలా ఉంది? సార్, పెద్దాయన ఇంటి నుంచి మోహన్ రావు అనే వ్యక్తి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు సార్. ఈ ఫ్యాక్స్ ఆన్ లో ఉందేమో చూడండి. అలాగే సార్. సార్ ఏం చెప్పమంటారు? ఫ్యాక్స్ ఆన్ లో ఉందో లేదో చూడమను. అలాగే సార్. ఏ బుజ్జమ్మా, సారీ, నేను నన్ను క్షమించు. అదిగో వచ్చేసాడండి. ఏంటి రమ్మన్నారా? ఇదిగో వాడు చాలా చిరాగ్గా ఉన్నాడయ్యా, ప్రతిదానికి చిందులు వేస్తున్నాడు. తెలుసు కదా, నేను మామయ్యకి సమాధానం చెప్పాలి. సార్, ఏంటేదో మాట్లాడుతున్నారు సార్? అదేం లేదు సార్, మనకు తెలిసిన వాళ్ళే అందుకే. తెలిసిన వాళ్ళైతే స్టేషన్ లో మాట్లాడడం ఏంటి? నీకు వాళ్ళు చుట్టాలైతే ఇంటికి పిలిపించుకో, ఇది నా స్టేషన్. అలాగే సార్. ఇదిగో ఇదిగో ఇందులో డీటెయిల్స్. ఇదిగో మోసస్. నేనేనయ్యా,
ఊరికి ఉండలేవా? సార్ లేచొస్తే ఇప్పుడు తన్నులు తింటావు. ఏయ్ ఊరుకోరా, నా పాతకరా. అట్ వర్క్ లో